నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ సాయిదత్త శర్మానంద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. అమ్మా నమస్తే. అమ్మా బాగున్నారండి? బాగున్నానమ్మా. అధిక మాసంలో వచ్చేటటువంటి అమావాస్య వచ్చేస్తోంది. మంగళవారంతో కూడినటువంటి అమావాస్య, తిది ద్వయం ఉంది. మంగళవారం ఉంది, బుధవారం ఉంది. మంగళవారం సుమారుగా 12 గంటల చిల్లరికి వస్తోంది అమావాస్య. పుష్యమి నక్షత్రంతో కూడిన అంటే స్పర్శ ఉంది అమావాస్యకి, పుష్యమి నక్షత్ర స్పర్శ. ఇక బుధవారం ఇంచుమించు మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా అమావాస్య ఉంది. ఈ అధిక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని ఎలా వినియోగించుకోవచ్చండి? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రి అంబకే దేవి నారాయణ నమోస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూసుకుంటే కనుక ఎప్పుడూ కూడా అమ్మా అమావాస్య చూసుకుంటే పితృదేవత సంబంధించింది అన్నిటికీ కూడా, మెయిన్గా పితృశాపాలన్నా పితృరుణమున్నా పితృ సంబంధించింది ఏదైనా సరే అమావాస్య రోజు మనం ఏదైతే చేస్తామో ఆ అన్నదానం కానీ ద్రవ్యదానం కానీ ఇలాంటివి చేస్తే మంచి ఫలితం వస్తుంది. అందులో భాగంగా మనం చూసుకుంటే మంగళవారం, మంగళవారానికి అధిపతి కుజుడు. అందుకే ఏందా మీరు అన్నారు ఒక యోగం ఉంది చూసారా. కాబట్టి మంగళవారం అనేది కుజుడు రుణకారకుడు, కాబట్టి మనకి పూర్వజన్మలో సంబంధించింది రుణము కర్మ రెండు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడు చెప్పినా రుణము కర్మ ఏదైనా సరే కర్మ రూపంలో కానీ రుణ రూపంలో కానీ మనం తీర్చుకోవాల్సి వస్తుంది. కనుక ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ అయినవి. ఏ రెండు అంటే మంగళవారం కుజుడు, పుష్యమి నక్షత్రానికి అధిపతి శని. కాబట్టి ఈ రెండు కలయికతో ఉన్నది అంటే ఎవరైనా మాతృదోషాలున్నా మాతృ సంబంధమైన శాపాలున్నా ఇలాంటివన్నిటికీ కూడా మంగళవారం రోజు ప్రత్యేకించి అన్నదాన సంబంధించింది ద్రవ్యదానం ఏదైనా చేస్తే కనుక మంచి ఫలితం ఉంటుందన్నమాట. అందులో అమావాస్య రోజు 12 గంటల తర్వాత వస్తుంది కనుక చాలామంది ఏంటంటే ఆ రోజు అమావాస్యన తర్వాత అమావాస్యన అని చెప్పి కొంతమంది ఉంటారు. కొంతమంది ఉపవాసం ఉండి అంటే కొంతమంది అమావాస్య అమావాస్య ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, లేదంటే జపం చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళన్నిటికీ కూడా 2 రోజులు వర్తిస్తుంది. ఫస్ట్ ముందు రోజు ఏంటంటే చాలామందికి ఏంటంటే అపరాహ్న సమయంలో వస్తుంది కనుక మనకి పొద్దున పూట ఏదైతే తిథి ఉంటుందో దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం. కనుక ఉదయం పూట కనుక 6 గంటలకి ఏదన్నా తిథి ఉంటే దాన్ని లెక్కలో తీసుకుంటాం. అయితే మంగళవారం మనకి రుణాన్ రూపంలో కనుక కర్మ రూపంలో పోవాలి, తొలగిపోవాలంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచే మరి అమావాస్య వస్తుంది కనుక తర్వాత రోజు కూడా అమావాస్య ఉంది. అయితే పుష్యమి నక్షత్రం ఉండదు, ఆశ్లేషం వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ పుష్యమి నక్షత్రంతో కూడిన మంగళవారం ఉందో దీనికి ప్రత్యేకించి కొన్ని కొన్ని యోగాలు అనుకుంటూ ఉంటాం కదా, అలాంటి యోగం అనేది దీనిలో సూచిస్తుంది. కనుక అమావాస్య, మంగళవారం, పుష్యమి నక్షత్రం 3 కర్మల కారకుడు. ఇప్పుడు ఏదున్నా సరే పితృరుణం మాతృరుణం తీర్చుకోవాలంటారు కదా, అలాంటిది ఇది అధికస్య అధిక మాసం. ఎక్కువగా కూడా మనకి అధికమైన ఫలితం ఇస్తుంది అన్నమాట ఈ మాసం. కనుక అన్నదానం చేసిన దానికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన, ఎందుకంటే అమ్మా మన జాతకంలో కర్మ రుణం చూసుకుంటే కనుక రుణం తొందరగా తొలగిపోవాలి, రుణానుబంధం. ఇప్పుడు సంతానం కలగాలనుకోండి ఖచ్చితంగా, అదే వివాహం కావాలన్నా కూడా దంపతుల మధ్య ఏదైనా ఎవ్వరు మన దగ్గరికి ప్రాప్తించాలన్నా రెండు, ఒకటి కర్మ ఉండాలి, రెండోది రుణం ఉండాలి. రుణం ఉంటేనే ఎంతవరకైనా ఎవరి దగ్గరైనా ఉంటాం. కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి రుణానుకి అధిపతి, భూమిపుత్ర అంగారక అన్నారు. మనకి ఏదైనా సరే రుణాను జాతకంలో కనుక గ్రహాలు స్థితులు సరిగ్గా లేకపోయి అప్పుల పాలవుతుంటే దానికి కారణం అంగారకుడు అన్నమాట. అంగారకుడు రుణకారకుడు కాబట్టి ఆ రోజు ప్రత్యేకించి ఎంత రుణం అనేది అన్నదానమో ద్రవ్యదానమో చేసుకుంటే కనుక మంచి ఫలితం అనేది వస్తుందన్నమాట. అంటే 10 మందికి అన్నదానం చేస్తే సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది. దాంతోపాటు సుబ్రహ్మణ్య అపరాధ క్షమస్వ స్తోత్రం అని ఉంటుందమ్మా, గూగుల్లో కొడితే వస్తుంది సుబ్రహ్మణ్య అపరాధ క్షమస్వ స్తోత్రం. ఇది చదువుకోవడం వల్ల ఏంటంటే పూర్వజన్మలో చేసుకున్నది ఇహ జన్మలో చేసుకున్న రుణానికి సంబంధించినంతా కూడా నివృత్తి కలుగుతుంది అన్నమాట. రైట్ రైట్. సో మొత్తానికి రుణ విమోచనం జరగాలి అని అంటే కనుక ఈ అమావాస్యను వినియోగించుకోమని. అవునమ్మా, బాగా ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఏంటంటే మొక్కులు ఉంటాయి మనకి కొన్ని, ఇందాక చెప్పాం సర్పదోషాలు, ఇలాంటి దోషాలన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల పోవడం జరుగుతుంది. అయితే జాతకంలో బుధ
దోషం శుక్ర దోషం ఉంటుంది అంటే స్త్రీ శాపం ఇలాంటి ఉంటాయి కదా ఇవన్నిటికీ కూడా విష్ణుమూర్తికి సంబంధించింది ఆరాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది బుధ దోషం అంటే ఏంటండి బుధ గ్రహ సంబంధించిన దోషం అంటారు బుధ దోషం అంటే మన బుద్ధి పీడోపశాంతే బుధుడు బుద్ధికారకుడు కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా వ్యాపారంలో అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు చాలా మందమ్మ మంచి స్థితిలో చదువుంటారు కానీ అంటే ఇంగ్లీష్లోనే బాగా చదువుకొని ఉంటారు దాని తగ్గట్టుగా జాబ్ రాకపోవచ్చు జాబ్ లో ఆటంకాలు కలుగుతూ ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కనుక ఇవన్నిటికీ కూడా బుధుడు కారణం కాబట్టి మనకి ఆశ్రేష నక్షత్ర సర్పజాతి మనకి విష్ణుమూర్తి భగవానుడి యొక్క చూసుకుంటే కనుక ఆదిశేషుడు అంటారు కదా కనుక సర్ప సంబంధమైన దోషం పోవడానికి సర్ప శాప నివృత్తి కలగటానికి అదే విధంగా పురుష శాపం స్త్రీ శాపం ఈ రెండు కూడా నివృత్తి కలగటానికి బుధవారం అదే విధంగా ప్రత్యేకించి ఆశ్రేష నక్షత్రానికి అధిపతి బుధుడు చూడండి ఎంత గొప్పదో బుధుడు విష్ణుమూర్తి కాబట్టి కొంతమంది అమ్మ పితృదోషాలు అంటే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే కొంతమంది సడన్ గా చనిపోవడం ఇంట్లో తెలిసి కానీ తెలియక కానీ సడన్ గా చనిపోతూ ఉంటారు అలా చనిపోయినప్పుడు దానికి తగ్గట్టుగా నారాయణ బలి చేస్తూ ఉంటారు చనిపోయినప్పుడే చేస్తారన్నమాట అలాంటివి నారాయణ బలి చేయడం వల్ల ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉంటే కనుక ఆ రోజు చేస్తే మంచిది అన్నమాట అమావాస్య చేస్తే మంచిది ఎందుకంటే బుధవారం ఆశ్రేష నక్షత్రం అన్ని కూడుకున్నాయి కాబట్టి చేస్తే మంచిది రైట్ అండి నారాయణ బలి అని మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నాను అంటే ఆర్థిక సమస్యలున్నా నారాయణ బలి చేయండి అని అనేవాళ్ళ సంఖ్య పెరిగింది అసలు దుర్మరణాలు పాలు అయితే కనుక ఎవరైనా అసలు అనుకోకుండా చనిపో యాక్సిడెంట్స్ రూపంలో చనిపోతేనే నారాయణ బలి చేయాలి అని ఒక వర్గం చెప్తుంది ఏదండి మీరైతే ఎలా చూస్తారు నేను నా వైపు అంటే ఎవరు ఏది చూసినా శాస్త్రం ఏం చెప్పింది అనేదే మెయిన్ అమ్మా ఎగ్జాక్ట్లీ ఒకప్పుడు ఇలా సూసైడ్లు చేసుకోవడం హత్యలు చేసుకోవడం ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి చాలా తక్కువ ఉండేవి ఫస్ట్ ఇప్పుడు ఒకప్పుడుకి ఇప్పుడు పోల్చుకోవడానికి చాలా రివర్స్లో ఉంది జీవితాలు మొత్తం కూడా రియల్గా చూస్తే ఒకప్పుడు వేరేగా ఉండేది ఇప్పుడు వేరేగా ఉండేది అయితే శాస్త్రం ఒకటేలాగా ఉంటుంది కదా ఏది ఎట్లా అయినా కాబట్టి ఎవరైనా సడన్గా సూసైడ్ చేసుకొని చనిపోయినా హత్యలు జరిగినా ఇవన్నిటికీ ఏంటంటే మూలం ప్రేతం అనేది ఇంట్లో నివసిస్తుంది అని జాతకంలో అర్థమవుతుందన్నమాట అయితే అలా ఎవరో చెప్పేశారు చేసేసారు అనుకోకుండా జాతకంలో మనకు ఒకవేళ జాతక చక్రంలో ఉన్న అష్టమ స్థానంలో ఇది గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే మనం చెప్పింది ఎవరైనా సరే ఏమనుకుంటుంటారంటే ఇది చేయాలా అది చేయాలనుకుంటారు మన జాతకంలో కనుక మాతృదోషం ఉన్న పితృదోషం ఉంటే తండ్రి కనుక ఉంటే పనికిరాదు తండ్రి కనుక ఉంటే తండ్రితో చేయించాలి నారాయణ బలి తండ్రి లేడనుకోండి తండ్రి లేకపోతే తను చెయ్యొచ్చు అయితే ప్రత్యేకించి అది ఎప్పుడు చెయ్యాలి మీరు అన్నారు ఉద్యోగం రాకపోగానే పెళ్లి అవ్వకపోతుంటే ఇలాంటివి కాకుండా మరీ సంతాన పరంగా అసలు 3కి 4 సార్లు పోతూ ఉంటే కనుక జాతకం చూపించుకోవాలి ఫస్ట్ ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు అంటే 90 సంవత్సరాలు పైబడిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉంటారు వృద్ధులు అష్టమ స్థానంలో ఏంటండి అష్టమ స్థానంలో ఏ గ్రహం అయితే ఉంటుందో దాని యొక్క ప్రభావం సంతానానికి కలిగే అవకాశం ఉంటుంది అంటే సంతాన సంబంధించిన రైట్ అండి చాలా చక్కగా వివరించారు మరి ఈ అధిక శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అమావాస్యని చక్కగా వినియోగించుకుని పితృదేవతల అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే ఓం శ్రీ దత్తాయ నమః శ్రీ దత్తాత్రేయ నమః